60 కేజీల చికెన్ కి పెట్టుబడి ఎంత అవుతుందో కమెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూడబోయేది వచ్చి 150 కేజీల చికెన్ ధోని బిర్యానీ ఎలా చేస్తారనేది. ఈ బిర్యానీని మొత్తం 3 సార్లుగా 50 కేజీల్లో చేశారు. ఒక్కో దబర్ లో 5 కేజీలు ఎర్రగడ్డలు వేసినారు. ముందుగా కొత్తిమీర పుదీనా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేసినారు. పసుపు కారం చల్లేసి ఒక్కో దబ్బర్లో 20 కేజీల చికెన్ వేసినారు. దీన్ని తిప్పతానే ఉండాలా. ఇది వచ్చి బెంగళూరు బిర్యానీ మసాలా. ఇదే సీక్రెట్. ఇక్కడ కరెక్ట్ గా కొలతేసుకుని మరి ఒక్కో దబ్బర్లో 24 జగ్గులు నీళ్ళెంబు పోసినారు. చికెన్ ముక్కలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఆ చికెన్ ముక్కల్ని సపరేట్ గా వేరే దాంట్లోకి వేసుకుంటున్నారు దబ్బర్లోకి. ఇప్పుడు ఆ దబ్బర్లోకి 24 కేజీల చిట్టి ముత్యాల బిర్యానీ రైస్ వేసేసినారు. ఇప్పుడు 1/2 లీటర్ నెయ్యి పోసేసి బిర్యానీ అయిపోగానే మళ్ళీ దానిపైన 1/2 లీటర్ నెయ్యి పోసేస్తారు. ఇలా బాగా కలబెట్టేటప్పుడు ఆ చికెన్ ముక్కలు ఇరిగిపోతాయి అనేసి దీన్ని తీసి పక్కన పెడతారంట చికెన్ ముక్కల్ని. ఈ బిర్యానీ అంగడి వచ్చి గుంటూరులోని కొరటపాడు మెయిన్ రోడ్ లోనే ఉంటది. వేడి వేడిగా బయట చేసి అమ్మేస్తా ఉంటారు.